నేను చెప్పింది ఇగో చూడూరి టెన్త్ ప్రగరా టెన్త్ ప్రశ్న పత్రం లీక్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన ఏడు నిమిషాలకే వాట్సాప్ గ్రూపులలో ఎన్విజ్లేటర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వికారాబాద్ జిల్లా తాండూర్ లో తీవ్ర కలకలం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఎయిట్ చేసింది ఇగో ఇది కథ వాట్సాప్ గ్రూపులలో పేపర్ లీకేజ్ అయిందండి ఇగో ఇది పేపర్ ఇలా పేపర్ ఇట్లా ఇట్లా అట్లా రాగానే ఇట్లా ఏడు ఏడు నిమిషాలకే వాట్సాప్ గ్రూపులలో ఆ చెక్కర్లు కొడితే ఏం చేసి అంటే కఠిన చర్యలు తీసుకున్నారు ఇక అదుపులో తీసుకున్నారు ఈసారి ఉపాధ్యాయుడు బందెప్పాట రాష్ట్రంలోని టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కొనసాగుతుండగానే ఈ రోజు మొదలైన పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ అవ్వడం కలకలం రేపుతోంది వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పదో తరగతి పరీక్ష ప్రారంభమైన ఏడు నిమిషాలకే వాట్సాప్ లో ప్రశ్నపత్రం చెక్కర్లు కొట్టింది పరీక్ష ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కాగా తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలకు వాట్సాప్ గ్రూప్ దర్శనం దర్శనమిచ్చింది మాస్ ఆపే కోసం కొందరు ఇన్విజిలేటర్లు ఈ ప్రశ్నపత్రం బయటికి పంపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి పట్టణంలోని ప్రభుత్వ నెంబర్ వన్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఎంఈఓ వెంకటయ్య గౌడ హస్తం ఉన్నట్లుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఈ విషయంలో విచారణ చేపట్టిన డిఎస్పీ ఆ టీచర్ బందప్ప పేపర్ లీక్ చేసినట్లుగా నిర్ధారణకు వచ్చారు ఈ లీకేజ్ వెనుక ఆయన ఒక్కరే ఉన్నారా ఇంకెవరే వస్తా ఉంది ఎవరి కోసం లీకేజ్ చేశారు ఎవరెవరు సహకరించారు తదితర విషయ విషయాలను రాబడుతున్నారు అయితే నిందితుడు తానే పేపర్ లీక్ చేసినట్లుగా కూడా ఒప్పుకున్నట్లుగా సమాచారం వ్యవహారంలో టీచర్ బందప్పను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడానికి రంగం సిద్ధమైంది మరి కాసేపట్లో మీడియా సమావేశం కూడా ఏర్పాట్లు చేసి జిల్లా కలెక్టర్ పూర్తి వివరాలు వెల్లడించినట్లుగా తెలుస్తుంది కాగా పేపర్ లీకేజ్ పై విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంటూ కూడా ఆ ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఎయిలైట్ చేసిన పరిస్థితి ఇగో ఇదయ్యా ఓ పక్కన పేపర్ లీకేజ్ సంబంధించి ఆల్రెడీ టిఎస్పీఎస్ ఇది పంచాయతే కొనసాగుతుంది మళ్ళీ ఇగో ఇదో ఇదో కథ అలా ఆల్రెడీ కొనసాయింద్ర బిడ్డ అంటే మల్లో కథ ఇది ఇది ఇదో ఈడో కథ మళ్ళొక ముచ్చట ఏంటంటే ఇట్లా పేపర్ లీకేజ్ అవుతాను ఈ పేపర్ లీకేజ్ సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా రావచ్చు ఆయన వాట్సాప్ మెసేజ్ పెట్టే ఇదంతా తిరగవచ్చే పదో తరగతి పేపర్ కూడా లీక్ అయింది ఇక ఏం రాస్తారు ఏం చదువుతారు ఏం కథ ఏం అయ్యేటట్టున్నాయా చదువుకునే చదువుల ఎగ్జామ్లలో పేపర్ లీక్ చేస్తారు పోనీ ఉద్యోగం సంపాదించుకుందామన్నా పేపర్ లీక్ చేస్తారు ఇక ఏం బాగుపడతారు తెలంగాణ మీరే ఆలోచించరు ఒకసారి రైట్ ఇక మరో అంశం టిఎస్పీఎస్సి ఆఫీస్కు సెట్ జన చైర్మన్ జనార్దన్ రెడ్డిని విచారించిన అధికారులు టిఎస్పిఎస్సి ప్రశ్న లీకేజ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు బోర్డు ఆఫీస్ కి సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ వెళ్లారు ఇక చైర్మన్ జనార్దన్ రెడ్డిని ఆఫీస్ లోనే ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు బోర్డు మార్గదర్శకాల ప్రకారం పరీక్షల ప్రశ్నపత్రాలను పత్రాల చైర్మన్ కస్టోడియన్ గా ఉండాలి ప్రశ్నపత్రాల భద్రత పరిచే కంప్యూటర్ చైర్మన్ ఆధీనంలోనే ఉండాలి దీనికి సంబంధించిన పాస్వర్డ్ ఐపీ అడ్రస్ కూడా చైర్మన్ కు మాత్రమే తెలిసి ఉండాలి ఇటువంటి పరిస్థితులలో బోర్డు ఉద్యోగి శంకర్ లక్ష్మికి కస్టోడియన్ బాధ్యతలు ఎందుకు అప్పగించాల్సి వచ్చింది పాస్వర్డ్ ఐపీ అడ్రస్ శంకర్ లక్ష్మి శంకర్ లక్ష్మికి ఎందుకు ఇచ్చారన్న విషయాలపై సిట్ అధికారులు అయితే వివరణ తీసుకున్నారు అనేది ప్రధాన అంశానికి సంబంధించి దొంగలవాడ్డానికి ఆరు నెలల కుక్కల మురుగు ఏమైతుందన్న అన్నట్టు ఉన్నది అంటారు కొంతమంది తెలంగాణ ప్రజలు ఇక తెలంగాణలో కూల్ రూఫ్ పాలసీ ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో కూల్ రూఫ్ పాలసీని సోమవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ఓట్లు సీట్లు తెచ్చే కార్యక్రమం కాదు భవిష్యత్తు తరాల కోసమే చేస్తున్న మంచి కార్యక్రమం అని చెప్పారు ప్రభుత్వం కట్టే డబుల్ బెడ్రూమ్ ఇన్లు సైకిలింగ్ ట్రాక్ లకు కూల్ పెయింటింగ్ వేయాల్సిన బాధ్యత మాపై ఉందని తెలిపారు ఇకపై బిల్డింగ్లకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వడానికి కూల్ రూఫింగ్ తప్పనిసరిగా చేస్తామని కూడా ప్రకటించారు ఇప్పటికైతే మిడిల్ క్లాస్ కు కొంత మినహాయింపు ఇస్తున్నామని కూడా వివరించారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఎలియజేసింది అదే ఇది ఏంటంటే ఇల్లు ఏదన్నా గడతారుగా కఠినంగా కూల్ పెయింటింగ్ వేసుకుంటారుగా కూల్ పెయింటింగ్ సంబంధించిన పంచాయతీదంతా పాలసీ తీసుకెత్తాలా దీని వల్ల ఎవరికి లాభం ఏందో పైసలు లేవురా ఆయన పక్కన ప్రజలు మొత్తుకుంటా అంటే ఇల్లుదో బాధ లక్ష దాటిన తలంబ్రాల బుకింగ్ ఈ నెల పది వరకు కూడా గడువు పెంపు అంటూ కూడా ప్రధాన సంబంధించి చూడొచ్చు భద్రాద్రి సీతారాముల కళ్యాణోత్సవ తలంబ్రాలు భక్తుల నుంచి మంచి డిమాండ్ వస్తున్నది ఇప్పటి వరకు లక్షకు పైగా భక్తులు తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకున్నారు మొదటి విడతలో యాభై వేల మంది భక్తులకు టీఎస్ఆర్టీసీ తలంబ్రాలను హోమ్ డెలివరీ చేస్తుంది ఆదివారం నుంచి డెలివరీ ప్రక్రియ ప్రారంభించింది భక్తుల డిమాండ్ దృష్ట్యా తలంబ్రాలు బుకింగ్ ఈ నెల పది వరకు సంస్థ పొడిగిస్తుంది ఇక బుక్ చేసుకున్న భక్తులకు రెండు మూడు రోజులలో తలంబ్రాలు అందజేయనున్నట్లుగా తెలుస్తుంది రాష్ట్రంలోని అన్ని టిఎస్ఆర్టీసీ కార్గో పార్సెల్ కౌంటర్లు తలంబ్రాలు బుక్ చేసుకోవచ్చు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి ఇక హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి కనుమూత అనారోగ్యంతో మృతి చెందిన జస్టిస్ రాధాకృష్ణ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన అంశాన్ని